హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పుడు మనం చూస్తుంది ఎంట్రప్రగడ నుండి దోసపాడు వరకు రైల్వే లైన్ డబ్లింగ్ వర్క్స్ ఫిబ్రవరి స్టేటస్ చూద్దాం. ఇది వచ్చేసి ఎంట్రప్రగడ రైల్వే స్టేషన్ అండి. కనిపించేది మనకు సెకండ్ ప్లాట్ఫామ్. ఇది విజయవాడ నుండి మోటూరు వరకు మొదటి దశలో భాగంగా జరిగేటటువంటి లైన్ రెట్టింపు పనుల్లో భాగంగా ఈ వర్క్ జరుగుతుందండి. ఇక్కడ దాదాపుగా ట్రాక్ సంబంధించిన రెట్టింపు వర్క్స్ అంటే డబ్లింగ్ లైన్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. అలాగే మ్యాక్సిమం పిఎస్సీ స్లీపర్స్ ఉన్నారు కదా, వాటికి మధ్యలో కంకర నిల్వలు ఏదైతే బలాస్ట్కు సంబంధించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిలప్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి ఎంట్రప్రగడకు సంబంధించిన రైల్వే స్టేషన్ బిల్డింగ్. ఇంకా ఇక్కడ కంకర్కు సంబంధించిన బలాస్ట్కు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ట్రాక్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. విద్యుదీకరణకు సంబంధించిన పనులు మాత్రం అవి ఇప్పుడే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్తంభాలు అవి మనకు అక్కడక్కడ ఇప్పుడే నిలబెడుతున్నట్టుగా కనిపిస్తుంది. లైన్ లాగాల్సి ఉన్నట్టుంది. ట్రాక్ మాత్రం దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈ కొత్త సింగిల్ లైన్లు ఎక్కడక్కడ విద్యుదీకరించిన ఈ లైన్లు ఏదైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా కోస్తా తీర ప్రాంతానికి ఎటువంటి తోడ్పాటును అందించట్లేదు అనే భాగంలో అనే ఉద్దేశంతో 2011-12 ఆ సంవత్సరంలో ఈ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఈ కోస్తా తీర డెల్టా ప్రాంతాన్ని రెట్టింపు, లైన్ రెట్టింపు, అలాగే విద్యుదీకరణ, అలాగే స్టేషన్స్ ఇవన్నీ డెవలప్ చేసే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ లైన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం లైన్స్ విద్యుదీకరణకు సంబంధించిన స్తంభాలు మాత్రం ఇప్పుడెప్పుడే నిలబెడుతున్నారండి. అంటే మనకు ఫస్ట్ కాంక్రీట్ హో వర్క్స్, కాంక్రీట్ తోటి కింద హోల్స్ లాగా ఉంటాయి, కాంక్రీట్ తెమ్మల్లాగా, దాని మధ్యలో స్తంభాలు నిలబెట్టేసి మళ్ళీ వాటిని స్ట్రైట్గా నించోబెట్టి కాంక్రీట్తో ఫిలప్ చేసి అవి స్ట్రైట్గా ఉండిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇక్కడ చూసారా ఫోల్ కొంచెం క్రాస్గా ఉంది. అలాగే తన వాటిని స్ట్రైట్ చేసి వాటి మధ్యలో కాంక్రీట్ను ఫిలప్ చేసిన తర్వాతనే లైన్స్ లాగుతారు. వాటికి సంబంధించిన ఇప్పుడే స్తంభాలు పెడుతున్నారు, వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పిఎస్సీ స్లీపర్స్ మధ్యలో మాత్రం కాంక్రీట్ నిల్వల్ని నింపేటటువంటి వర్క్స్ మాత్రం చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ట్రాక్ నిర్మించే అది మాత్రం దాదాపు కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా పెండింగ్ ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి, ఇప్పుడు మనం వెళ్తున్నట్టు ట్రాక్ మీద మాత్రం రైట్ సైడ్ ఆ చివరిలో కనిపిస్తుంది విద్యుదీకరణకు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వేసేదానికి విద్యుదీకరణ వర్క్స్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మనం వెళ్తున్నట్టు ట్రైన్కి సంబంధించిన, ఈ ట్రాక్ సంబంధించిన ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పాత ట్రాక్ సంబంధించిన విద్యుదీకరణ పనులు దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఆ చివరిలో మనకు ఈ బలాస్ట్ నిల్వలు మాత్రం కాంక్రీట్, అదే మన పిఎస్సీ స్లీపర్స్ మధ్యలో ఇంకా వేరే వీటికి ఈ వర్క్స్ జరగాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కువగా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్స్, రైల్వే లైన్ డెవలప్మెంట్, డబ్లింగ్ లైన్స్, అలాగే నేను కొన్ని కొన్ని చోట్ల తిరిగేటటువంటి కొన్ని వ్లాగ్స్ కూడా ఇస్తుంటాను. కొన్ని దేవాలయాలు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా నేను పెడుతుంటాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అంటే ఓన్లీ ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా వస్తుంటుంది. ఎక్కువ శాతం ప్రాజెక్ట్స్, మన రోడ్స్ కానీ, ట్రైన్ ప్రాజెక్ట్స్ కానీ, ట్రైన్కి సంబంధించి వీటికి ఎక్కువ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. దాదాపుగా మనం మాటల్లోనే
దోసపాడు రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇది దోసపాడు రైల్వే స్టేషన్. దాదాపు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా దాదాపు అదే బలాస్ట్కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మన ఎంట్రప్రగడ నుండి దోసపాడు వరకు రైల్వే డబ్లింగ్ లైన్ వర్క్ స్టేటస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయడం ద్వారా డెఫినెట్గా నాకు హెల్ప్ చేసినట్టుగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.